చూడండి, నేను ఇప్పుడు మీకు చూపించేది అవకాడో కలిపిన గోధుమ పిండి. దీంతో నేను ఇప్పుడు చపాతీ చేసి చూపిస్తాను. ఇందులో ఏం కలిపానంటే ఒక అవకాడో, 2 కప్పులు గోధుమ పిండి, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసి శుభ్రంగా కలిపి 1/2 అవర్ మ్యారినేట్ కింద చేసి కొంచెం నానబెట్టానమాట. నానబెట్టి ఇట్లా చేశాను. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇప్పుడు నేను ఇది చపాతీ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట, ఇది అవకాడో పిండిలో కలిపాను. 1 అవకాడో అండ్ చపాతీ పిండి. చూడండి, అవకాడో చపాతీ పిండి ఇలా చేసుకోవాలి. నానబెట్టేసుకున్నాను, ఇప్పుడు చపాతీలు చేస్తాను, చూడండి. ఇప్పుడు చపాతీ లాగా చేసుకోవాలి, చూడండి. ఇట్లా చేసేసుకోవాలన్నమాట. చపాతీలన్నీ ఒక సైడ్ పెట్టుకుందాం, చూడండి. ఒక్కొక్కటి రెడీ అయిపోతున్నాయి చూడండి. అవకాడో చపాతీలన్నీ రెడీ అవుతున్నాయి. ఒక్కొక్క చపాతీ పిండి మీద కొంచెం ఇట్లా పిండి వేస్తున్నాను. అన్ని చపాతీలు చేస్తే మళ్ళీ అంటుకుంటాయి కదా, అందుకని. చూడండి, ఇట్లా గబగబా చేసేసుకోవాలి అవకాడో చపాతీ. మళ్ళీ పిండి డ్రై అయిపోయిందంటే చపాతీ కింద చేయడం రాదన్నమాట, అందుకని చేసేస్తున్నాను ఫాస్ట్గా. చూడండి, ఇంకా చపాతీలన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వేసుకొని చపాతీలన్నీ కాలుస్తాను, చూడండి. ఇప్పుడు అవకాడో చపాతీ కాలుస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పుదాం, చూడండి. కొంచెం నెయ్యి అట్లా ఇట్లా అప్లై చేద్దాం, చూడండి. మళ్ళీ ఇటువైపు కూడా కొంచెం నెయ్యి అప్లై చేయాలి. మళ్ళీ ఇట్లా ఫ్లిప్ చేద్దాం. చూడండి, 1 చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీస్తున్నాను. వెనకాల మా ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారు, ఆ మ్యూజిక్ కూడా మీకు వినపడుతుంది, చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చపాతీ, చూడండి. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అవసరం లేదు, మా ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసేక ఇట్లా ఇట్లా అప్లై చేసుకోవాలి. తర్వాత అట్లా తిప్పాలి, అదే నెయ్యి ఇట్లా వేసుకొని మళ్ళీ తిప్పాలి. చూడండి, కాల్చిన చపాతీలన్నీ 1 ప్లేట్లో తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో అవకాడో చపాతీ వేస్తున్నా. ఇట్లా ఒక్కొక్కటి కాల్చుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఇంకా నెయ్యి అంతా శుభ్రంగా అప్లై చేసుకోవాలి. చూడండి, అవకాడో చపాతీలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి 1 ఆమ్లెట్ కానీ మటన్ కర్రీ కానీ వేసుకొని తినాలి. ఇప్పుడు మా ఆయనకి 2 అవకాడో చపాతీలు, కొంచెం మటన్ కర్రీ, 1 ఆమ్లెట్.